మధ్య ఆసియాకు చెందిన చిన్న దేశం అయితేనే ఒక అద్భుత దేశం. సూర్యుడు పాదం మోపే అత్యల్ప జనాభా కలిగిన ప్రాథమిక ఆరోగ్యంపై అత్యంత ఎక్కువగా శ్రద్ధ చూపే దేశం. ఎటు చూసినా పచ్చగా కనిపించే కొండలు, లోయలు, మైదాన ప్రాంతాలు, మనసును తాకే సరస్సు సమీర. ఇక్కడ నివాసమంటే ప్రకృతితో మమేకం కావడమే. భిన్న జాతులు, భిన్న మతాల సమ్మిళితం కిర్గిస్థాన్. కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ జనాభా 10 లక్షలకు మించదు. ప్రశాంత నగరంగా ప్రకృతికి అతి దగ్గరగా ఉండే ఈ సిటీలో మరో అద్భుత ప్రపంచం ఉంది. అదే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. అవును, నిజంగా ఇదో వైద్య ప్రపంచం. రష్యా నుంచి విడిపోయిన ఈ దేశం ఇప్పుడు టూరిజంతో పాటు వైద్య విద్యలోనూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. విదేశీ వైద్య విద్య అంటే ఒకప్పుడు భయపడేవాళ్లు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఫారెన్లో మెడిసిన్ చదవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. డొనేషన్లు కానీ ప్రవేశ పరీక్షలు కానీ లేకపోవడం మన విద్యార్థులకు మరింత కలిసొస్తుంది. ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీలో, ఏసీ క్యాంపస్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకయ్యే ఏడాది ఖర్చు కంటే కాస్త ఎక్కువ పెట్టడానికి సిద్ధపడితే చాలు. మన దేశంలో కంటే ఇక్కడ ఖర్చు తక్కువ. పైగా ఇక్కడ పట్టా పొంది స్వదేశంలో వైద్య సేవలను అందించే వెసులుబాటు ఉంటుంది. దీంతో అంతా ఇక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు ఇష్టపడుతున్నారు. MBBS చదవాలనుకునే తెలుగు వారికి ఎన్నో దేశాలు రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. కానీ ఎక్కువ మంది విద్యార్థులు కిర్గిస్థాన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఏటా 100ల సంఖ్యలో తెలుగు విద్యార్థులు ఈ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించేందుకు రెక్కలు కట్టుకొని ఇక్కడ వాళ్తుంటారు. అధునాతనమైన క్లాస్ రూమ్స్ తో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ లో మాత్రమే కనపడుతుంది. ఇక్కడ MBBS చదివే విద్యార్థుల్లో ఎక్కువగా తెలుగువారే ఉంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటుంది. వేరే రష్యన్ కంట్రీ టీచర్స్ అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్తారు. వేరే కంట్రీస్ లో అలా ఉండదు. క్లినికల్స్, ప్రాక్టికల్స్ కూడా రీసెంట్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ రావడం ఒక రైట్ స్టెప్ అనుకుంటున్నా. ఈ కాలేజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మాకు స్టార్టింగ్ నుంచే MCI కోచింగ్స్ అన్ని ఇస్తున్నారు. అండ్ ఏ కాలేజెస్లో ఫస్ట్ నుంచే MCI ఫెసిలిటీస్ అనేవి ఉండవు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. అండ్ మాకు ఎవ్రీ మంత్ 4 యాక్టివిటీస్ అవుతుంది అండ్ 1 మాడ్యూల్ అవుతుంది. సో దానివల్ల మాకు సెమిస్టర్ ఈజీ అవుతుంది. చదువు పరంగానే కానీ, లేకుంటే ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. ISM ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విదేశాల్లో డాక్టర్స్ కావాలనుకునే వారి కళలను సాకారం చేస్తుంది. నాణ్యమైన వైద్య విద్యను తక్కువ ఖర్చుతో అందిస్తూ డాక్టర్స్ కావాలనుకునే వారికి మొదటి ఎంపికగా మారింది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్య విద్యలో ఈ సంస్థ ఒక బ్రాండ్. ISM ప్రపంచం మొత్తానికి సుపరిచితం. ప్రపంచ దేశాలకు వైద్య విద్యను అందించే కేంద్రంగా మారింది. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందిని వైద్యులుగా తీర్చిదిద్దింది. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు బిష్కేక్ మర్చిపోలేని మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అంతలా ఆకట్టుకుంటాయి. ఇక్కడి సంప్రదాయాలను ఆకలింపు చేసుకుని బిష్కేక్ నగరంతో కలిసి నడుస్తారు ఇక్కడి విద్యార్థులు. ఎక్కువ పగలు కలిగినది ఈ ప్రదేశం. రాత్రి 9 గంటల వరకు చీకటనేదే కనిపించదు. ఆ మాటే వినిపించదు. ఎటు చూసినా ఎత్తైన కొండలు, అందమైన రోడ్లు. ఇక్కడ అడుగడుగు ప్రయాణికులకు అందమైన అనుభవం. ఇంత అద్భుతమైన వాతావరణం కావడంతో పర్యాటకులనే కాదు విద్యార్థులను కూడా బాగా ఆకర్షిస్తోంది. అధికారిక మాతృభాష కాకపోయినా ఆంగ్లంలోనే వైద్య విద్యా బోధన లభిస్తుంది. దీంతో మన విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలలు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు, తమ కళలను నిజం చేసుకోగలుగుతున్నారు. నిన్న ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే లాంగ్ టర్మ్ ఏం చేయకుండా ఐఎస్ఎంలో జాయిన్ అయ్యాను. ఐఎస్ఎం అనేది ఇండియన్ ప్యాటర్న్ ఎడ్యుకేషన్. ఇక్కడ అందరు టీచర్స్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది కాకుండా మాకు రష్యన్ లాంగ్వేజ్ అని ఉంటుంది, అది మాకు ఇక్కడ కేవలం లోకల్స్తో మాట్లాడడానికి యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్ నుంచి హాస్పిటల్స్కి ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి రష్యన్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. ఇండియన్ ఫ్యాకల్టీ ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళే వస్తున్నారు, ఇండియన్ టీచర్స్తో కాంటాక్ట్ బాగుంటుంది. అడగగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెంటనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతారు మమ్మల్ని. క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో కూడా వెళ్ళి కలవచ్చు టీచర్స్ని, ఏది అడిగినా దగ్గరుండి చూసుకుంటారు మొత్తం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో అంతర్జాతీయ విద్యార్థుల విభాగానికి వైస్ డీన్గా పనిచేస్తుంది మన తెలుగు తేజమే. అందుకే కిర్గిస్తాన్ అంటే మన వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంతేకాదు మెడిసిన్ విద్య అందిస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే కిర్గిస్తాన్లో కోర్సు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ కారణాలన్నీ మన వాళ్లను ఈ దేశం వైపు నడిపిస్తున్నాయి. ఇక యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇక్కడి హాస్టల్స్ చాలా సేఫ్. చెప్పడం ఎందుకు, ఎంత సేఫ్ గా ఉంటారో, ఇక్కడి సిబ్బంది ఎలాంటి రక్షణ కల్పిస్తారో మెడికోల మాటల్లోనే తెలుసుకుందాం. హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. హాస్టల్ చాలా సెక్యూర్డ్. మోస్ట్ ప్రాబబ్లీ గర్ల్స్ కి ఇంకా సెక్యూరిటీ ఉంటుంది బాయ్స్ కన్నా. ఎక్కడికైనా సీనియర్స్ మనకు ఒక గైడ్ చేస్తారు, ఇట్లా వెళ్ళాలి అని. చాలా ఫ్రెండ్లీ ఉంటారు సీనియర్స్ కూడా. సేఫ్టీ పరంగా అయితే ఇక్కడ అమ్మాయిలు వేరే కంట్రీకి వస్తున్నామని ఎక్కువ మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. టు బీ ఫ్రాంక్, ఈ కంట్రీలో అమ్మాయిలకి చాలా సేఫ్టీ ఉంది. మేము ఇప్పటికొచ్చి నాది 1 year అయిపోతుంది. నేను ఇప్పటికొచ్చి ఒక్క ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు. భయం అనేది ఇప్పటివరకు లేదు. ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మాకు టీచర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, ప్రతిదీ సాల్వ్ చేస్తారు మాకు వెంటనే. ఇక్కడ గర్ల్స్ కి ప్రాబ్లం ఏమి ఉండదు, ఫుల్ సెక్యూరిటీయే. చాలా బాగా చూసుకుంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా వితిన్ సెకండ్స్ లో రెస్పాండ్ ఇస్తారు వీళ్ళు. మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ, ఇక్కడ లోకల్గా ఏమైనా అయినా కానీ, సెక్యూరిటీ పరంగా ఎటువంటి విషయం జరిగినా కానీ, సో ఇక్కడ లోకల్గా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మాకు, ఆయన సాల్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్టూడెంట్స్ కి. కిర్గిస్తాన్ లో మహిళా జనాభా అధికంగా కనబడుతుంది. దీంతో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన అలవాట్లు తెలియని, మన ఆహారం దొరకని దేశం. అయితే ఈ మాట ఇప్పుడు పనికిరాదు. కిర్గిస్తాన్లో తెలుగువారి కమ్మని భోజనం లభిస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో తెలుగువారి సంఖ్య 7 పెరుగుతుండటంతో సదుపాయాలను కూడా సంస్థ యాజమాన్యం అదే స్థాయిలో పెంచింది. బాలీవుడ్ రెస్టారెంట్, పరాయి దేశంలో సొంత భోజనం మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ని దూరం చేసే రెస్టారెంట్. ఇక్కడ ప్రత్యేకించి భారతీయ విద్యార్థుల కోసం నడిపే ఈ మెస్ లో ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కడుపు నిండా లాగించేయచ్చు. దాదాపుగా తెలుగు విద్యార్థులకు తెలుగు రుచులను అందిస్తోంది బాలీవుడ్ రెస్టారెంట్. మరో విశేషం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వంటవారే ఇక్కడ పనిచేస్తారు. ఆరోగ్యకరమైన మరియు వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తూ ఉంటారు, బిజినెస్ లాగా కాకుండా పిల్లలకి హోమ్ అట్మాస్ఫియర్ మిస్ కాకుండా సాధ్యమైనంత వరకు మంచి ఫుడ్ ఇవ్వండి. ఫుడ్ విషయంలో మేము ప్రతిరోజు పిల్లల్ని అడుగుతూ ఉంటాం, మీకు ఈ ఫుడ్ బాగుందా బాగలేదా, లేదా కుక్స్తో మాట్లాడిస్తాం పిల్లలతోని. మాకు సాధ్యమైనంత వరకు మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ తెలుగు ఫుడ్ పెద్ద మనకి మన ఇండియా ఫుడ్ దొరకదు, కానీ ఇలాంటి ప్లేస్లో కూడా సార్ ఇండియా నుంచి వస్తువులు తెప్పించి పిల్లలకి పెట్టించడం అనేది వండడానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లల కోసం వాళ్ళకి టైంకి ఫుడ్ బ్రేక్ కాకుండా 6:30 కల్లా ఫుడ్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తయారు చేయించి ఇచ్చారు, ఏ ప్రాబ్లం లేకుండా. ఇక 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐఎస్ఎం సిల్వర్ జూబ్లీ వేడుకలను కిర్గిస్తాన్ లో ఘనంగా జరుపుకుంది. వైద్య విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. ఆటపాటలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. సెల్ఫీ గర్ల్ డాన్స్లతో మెస్మరైజ్ చేస్తే కిర్గి లోకల్ సంగీతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీటికి కొంచెం తెలుగు టచ్ ఇచ్చి మనో సంగీత విభావరి అందర్నీ ఉర్రూతలోగించింది. ఈ వేడుకలు ISM హిస్టరీలో ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతాయనడంలో సందేహమే లేదు. ఈ వేడుకల్లో భాగమైన తెలుగు విద్యార్థులకు ఇది జీవితకాలపు జ్ఞాపకంగా నిలుస్తుంది. కన్సర్ట్ చాలా చాలా బాగా జరిగింది. స్టార్టింగ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ నుండి ఎండింగ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. మనోజ్ సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ పాడారు. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. రెయిన్ పడ్డా కూడా రెయిన్లో కూడా డాన్స్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. లోకల్ డాన్సర్స్ కూడా మన సాంగ్స్కి డాన్స్ చేశారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ లైక్ 25 years కన్సర్ట్ జరుగుతుందని. ఫుల్ హ్యాపీ ఇక్కడ మా 5th yearలో జరిగినందుకు. Seriously, it's a very great send-off and a memorable year ఇది మాకు. ఇలా కన్సర్ట్ మాటికి అదిరిపోయింది. మనోజ్ సార్ సూపర్ సాంగ్స్ పాడారు. కిర్గిజ్ సాంగ్స్ అండ్ కన్సర్ట్ కూడా చాలా బాగా జరిగింది. మా పేరెంట్స్ వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెలబ్రేషన్స్ మైండ్ బ్లోయింగ్, సూపర్ గా అందరూ ఎంజాయ్ చేశాము. ప్రాంతాలు భాషలే కాదు సంస్కృతులు వేరైనా కిర్గి సంస్కృతిలో తెలుగు కూడా కలిసిపోయింది. కిర్గి సంగీతంలో తెలుగు వినపడుతుంది. ఇక్కడ మెడిసిన్ చదవడానికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ సంస్కృతిలో భాగమయ్యారు. వాళ్ళని తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు. ఇక 25 వసంతాల ISM వేడుకల్లో స్నాతకోత్సవం మోస్ట్ మెమరబుల్ గా మారింది. అందమైన నగరంలో కాలం తెలియకుండా మెడిసిన్ కంప్లీట్ చేసి బిష్కెక్ తో విడదీయరాని అనుబంధం పెనవేసుకునేవారు ప్రతి ఏటా కనిపిస్తారు. ఇక్కడ ప్రొఫెసర్స్ ఇచ్చిన కోచింగ్ తో ఫారెన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి స్వదేశంలో వైద్యులుగా సేవలందించాలని కలలు కనేవారికి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా చెప్తారు. డాక్టర్లుగా పట్టాలను అందుకున్న ఆనందం ఇక్కడ ప్రతి తెలుగు విద్యార్థిలోనూ కనిపిస్తుంది. స్నాతకోత్సవం సందర్భంగా ఈ అద్భుత దృశ్యం మరోసారి ఆవిష్కృతమైంది. కళ్ల ముందు కనబడుతున్న భవిష్యత్తును గుర్తు చేసుకుని సంబరాల్లో మునిగి తేలారు విద్యార్థులు. తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొందరు ప్రొఫెసర్లను నియమించింది ISM. వీరంతా మన వాళ్లకు వైద్యులుగా తర్ఫీదు ఇస్తున్నారు. ISM వైస్ డీన్ గా తెలుగు విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు ప్రొఫెసర్ భాను ప్రకాష్. ఇక్కడికి వచ్చే విద్యార్థులకు చదువుతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేరెంట్స్ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా వైద్యుడిగా స్థిరపడేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ తెలుగు విద్యార్థులకి మీలాంటి ప్రొఫెసర్స్ అందుబాటులో ఉండటం అనేది చాలా గొప్ప వరం. వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు చాలా ఈజీగా మీతో కమ్యూనికేట్ అవుతుంటారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. ISMలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ISMలో నేను అప్రాక్సిమేట్లీ 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. రీసెంట్లీ మనం చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మనము వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ క్వాలిటీస్ డెవలప్మెంట్ చేసిందని చూసి యూనివర్సిటీ వాళ్ళు నన్ను స్పెసిఫికల్గా మన ఫారెన్ స్టూడెంట్స్ కోసం వైస్ డీన్ లాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అంటే మన సెపరేట్ ప్రోగ్రామ్ ఏదైతే స్టూడెంట్స్కి చేయడమే కాకుండా ఇప్పుడు ISM డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి మనం వెళ్ళి టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిటీని కానీ ఏదన్నా కానీ మనం చేసే అవకాశం ఉందన్నమాట ISMలో. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్ టు బీ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ అండ్ బీయింగ్ యాజ్ ఎ వైస్ డీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ స్టూడెంట్స్తో క్లాసెస్ చెప్తున్నప్పుడు కానీ తెలుగు స్టూడెంట్స్కి మీలాంటి ప్రొఫెసర్లు ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్. ఎలా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? ఎస్పెషల్ అండి ఫారెన్ యూనివర్సిటీస్లో చూసుకుంటే మనకు కంపల్సరీ ఒక ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్ అనేది మనకు ఒక ఫారెన్ ల్యాండ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఏమవుతుంది అంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్. ఇప్పుడు కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఇవన్నిటిని చూసుకొని వాళ్ళకు ఒక టాపిక్ అనేది అర్థం కావాలన్నా, ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ కావాలన్నా, ఎడ్యుకేషన్ గైడెన్స్ అనేది కావాలన్నా కూడా దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇండియన్ ప్రొఫెసర్. అందులో కూడా ఎస్పెషల్లీ నేను తెలుగు పర్సన్ అయి ఉండడం వల్ల ఈ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడం అనేది, వాళ్ళ డౌట్స్ నాతో షేర్ చేసుకోవడము, వాళ్ళకి ఏదున్నా అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మిగతా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడము, మాట్లాడడంతో దే ఫీల్ కంప్లీట్లీ రిలాక్స్డ్. లైక్ యునో దెర్ ఈస్ సమ్ పర్సన్ హూ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కంప్లీట్ ఎడ్యుకేషన్ మాడ్యూల్ అన్నట్టు. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే అండి ఫస్ట్ ఇయర్ నుంచే ఇలా ఉండడం వల్ల వాళ్ళొక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మేము మంచిగా చదువుకోగలుగుతాము, మేము ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేము క్లియర్ చేయగలుగుతాము, పీజీ క్లియర్ చేయగలుగుతాము, ఎంట్రన్స్ అనేది క్లియర్ చేయగలుగుతాము అనేది వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేయడంలో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో మెడిసిన్ చేసిన వాళ్ళకి, ఇక్కడ మెడిసిన్ చేసిన వాళ్ళకి సిలబస్లో ఎలాంటి వ్యత్యాసాలు చూడవచ్చు? యాక్చువల్లీ మనకు ఇక్కడ సిలబస్ ఏదైతే ఉంటుందో అండి, WHO కరికులం ప్రకారము ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ ఆ కరికులమే ఫాలో అవుతారు. బట్ ఎస్పెషల్గా మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరికులం తీసుకున్నా కూడా, మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులం అనేది తీసుకున్నా కూడా కంపల్సరీ దేర్ విల్ బి 10 to 20% ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మేము వచ్చి రావడం వల్ల మేము ఏం చేసాము అంటే, మేము ఇక్కడ డీన్తో మాట్లాడి, రెక్టర్, వైస్ రెక్టర్స్ తోటి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఆ కరికులంలో ఉన్న ఏదైతే వ్యత్యాసం ఉందో, డిఫరెన్స్ ఉందో దాన్ని పూడ్చడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ డిఫరెన్స్ బిట్వీన్ MCA స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న పోర్షన్కి కానీ మనకున్న పోర్షన్కి కానీ. రైట్ నో అంటే నేను వచ్చి అప్రాక్సిమేట్లీ 3 months నుండి మనం ఏదైతే న్యూ రిఫార్మ్స్ ఏవైతే మనం ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్నామో, ఇప్పుడైతే ఐ కుడ్ క్లియర్లీ ప్రౌడ్లీ సే దట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ కరికులం అండి ఇక్కడ. ప్రొఫెసర్ ఫణిభూషణ్ ఇక్కడి తెలుగు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రుల కళ వాళ్ళ పిల్లల్ని డాక్టర్స్గా చూడాలని, మీ వల్ల చాలా మందికి, కొన్ని 100 మందికి ఆ కళ నెరవేరింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్? చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండి. ఇది మన యూనివర్సిటీ దాదాపు 2003 సంవత్సరం నుంచి, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది మేము గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఆంధ్ర నుంచి చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లో ఒక మంచి డాక్టర్గా తీర్చిదిద్దాం. సో ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఒక 350 మంది ఇండియన్ స్టూడెంట్స్ని మేము గ్రాడ్యుయేట్స్గా చేస్తాం. విద్యార్థులు వైద్యులుగా మారే క్రమంలో అన్ని దశల్లో వారికి అండగా నిలుస్తున్నారు కన్సల్టెంట్ నాగేశ్వరరావు. నాగేశ్వర గారు, కొన్ని వేల మంది విద్యార్థులు ISMకి వచ్చి డాక్టర్స్ అవ్వాలన్న వాళ్ళ కళని నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు 25th year సెలబ్రేషన్స్ చూస్తున్నాం. ఎలా ఉంది ఈ మూమెంట్ మీకు? చాలా ఆనందదాయకంగా, సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ISM ఫోకల్ పాయింట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కార్యాలయంగా మనము మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రమ్మానే ఇప్పటి వరకు 1500 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 450 మంది డాక్టర్లుగా ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరంతో 150 మంది కూడా కలిపి 600 మంది డాక్టర్లుగా మనము మన దేశానికి సేవలు అందించడానికి తీసుకొచ్చడానికి నాకు ఆ యొక్క అవకాశం కల్పించిన ఫణిభూషణ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. 4 ఏళ్ల కిందట విద్యార్థులుగా వెళ్లిన వారు వైద్యులుగా మారి కళ్ళ ముందు కనబడుతుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. మా అబ్బాయి షాదన్ అలీ డాక్టర్ పట్టా తీసుకున్నాడు. కేరు, సపోర్ట్ అవన్నీ చూసి మా అమ్మాయిని కూడా ఇక్కడే జాయిన్ చేశాను నేను. చాలా బాగుందండి, చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎన్విరాన్మెంట్ పరంగా అసలు సూపర్. భారతదేశంలో అంటే 70 లక్షలు కోటి దగ్గర దగ్గర అవుతుంది, కానీ ఇక్కడైతే మనము 20 లక్షల లోపలంటే చాలా సులభం కదా. విద్యార్థులకు తల్లిదండ్రులతో సమానంగా వాళ్ళకి ఏం కష్టం వచ్చినా, డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారండి. ఫస్ట్ మేము కూడా చాలా భయపడ్డాము, ఇది అబ్రాడ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. యాక్చువల్గా ఇది క్రైమ్ ఫ్రీ అండి, ఇక్కడ ఏమీ ఆడపిల్లల గురించి అసలు భయమే అక్కర్లేదు. మరి మా యొక్క తల్లిదండ్రుల యొక్క కళ నిజమైనందుకు MBBS చేయడానికి, వాళ్ళు డాక్టర్స్ కావడానికి మా యొక్క కోరికను నెరవేర్చడంలో ISM ఫోకల్ వారు ముందున్నారు. వారికి కూడా ఈ యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి సందర్భంగా. చదువు ఒక్కటే కాదు, మధ్య మధ్యలో సరదాలు ఉండాలి. హాలిడేస్ లో ISM విద్యార్థులంతా ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులుగా ISMలో ఎంటర్ అయ్యి ఇప్పుడు డాక్టర్స్గా సమాజంలోకి అడుగుపెట్టిపోతున్నారు కొంతమంది ఇక్కడ వైద్య విద్యార్థులు. సరే, వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. ఇక ఇక్కడ స్టాఫ్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 5 years బాగా నేర్చుకుని మంచి డాక్టర్ అయ్యాము బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ చేసింది. ఫైవ్ ఇయర్స్లో కూడా ఎవ్రీ 6 monthsకి MCA క్లాసెస్ జరిగేవి. ఇక్కడి నుంచే మాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మేము ఏదైతే 6 months తర్వాత ఢిల్లీలో ఎగ్జామ్ రాయబోతున్నామో అది ముందుగానే మాకు ఇక్కడ కోచింగ్ ఇచ్చారు ఈ 5 years. సో ఇంకో 6 months మేము కోచింగ్కి వెళ్తాం ఢిల్లీలో. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ క్రాక్ MCA ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఈ కాలేజ్ ఇచ్చిన ఫ్యాకల్టీని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 25th yearలో మేము డిగ్రీ తీసుకోవటం అన్నది మాకు చాలా ప్రౌడ్గా ఉంది. బిష్కేక్ మాకు చాలా మెమరీస్ని ఇచ్చింది. నాకు తెలిసి ikkada chadivina students evariki MCI exam anta hard anpichadu compared to the other universities. This will be the best option for choosing medicine. Now my dream came true. Chala happy ga undi moment. Thankful to each and everyone. This is actually a miraculous and surprising moment. Chala happy ga undi ikkada chadavadam. మొత్తంగా వైద్య విద్యకు కిర్గిస్థాన్ బెస్ట్ ప్లేస్ అని చాలా మంది విద్యావేత్తలు కూడా చెప్తున్నారు. అందమైన ప్రకృతి సోయగాల మధ్య ప్రశాంతంగా వైద్య విద్యను అభ్యసించవచ్చని అంటున్నారు. వైద్య విద్యను పూర్తి చేయడంతో వీరి బాధ్యత తీరిపోదు. మన దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్లో నెగ్గి వైద్యులుగా నిలదొక్కునే వరకు సంస్థ సహాయక సహకారాలు అందిస్తుంది. MCI ద్వారా నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ టెస్ట్లో తొలి ప్రయత్నంలోనే ISM విద్యార్థులు సక్సెస్ అవుతున్నారు. ఇదే విజయమే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.